हाय नमस्ते नेनु मी राजगोपाल रेड्डी कार्वेटी नीट यूजी 2021 आंध्र प्रदेश राष्ट्र में काउंसलिंग अपडेट्स लो भागंगा ई रोज मुख्यमैन समाचारं 2021 नीट यूजी विद्यार्थुलकु इव्वबोतुन्नानु। ताजा समाचारं एंटंटे डाक्टर एनटीआर हेल्थ यूनिवर्सिटी वाळ्ळु ओक सर्क्युलर अयिते कलाशालकु जारी चेस्तुन्नारु। आ सर्क्युलर एंटंटे మీకు 3వ తేదీ ఏదైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏదైతే వచ్చున్నదో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేసి ఉన్నారు। ఆ లిస్ట్ లో భాగంగా ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయి ఆ లిస్ట్ ని అయితే రిలీజ్ చేయడం జరిగింది, సర్క్యులర్ లో చూపించడం జరిగింది। దాదాపు ఫస్ట్ రౌండ్ లో ఎవరైతే విద్యార్థులు రిపోర్ట్ చేయలేదు వాళ్ళు వచ్చేసి 147 మంది, తర్వాత స్పెషల్ కేటగిరీ విద్యార్థులు अंटे मैनारिटी कलाशालालु मरियु स्पेशल कैटगरी अंटे एनसीसी कैप स्पोर्ट्स अंड गेम्स 174 सीट्लु मोत्तं कलिपि 321 सीट्लु वरकु इप्पुडु आंध्र प्रदेश राष्ट्रंलो सेकंड राउंड की वेकेंट उन्न सीट्लु अन्नमाट। ई 321 सीट्लनु मात्रमे सेकंड राउंड्लो वन टाइम वेब ऑप्शन्स लो भागंगा मनकि सेकंड राउंड्लो सीट अलॉटमेंट अनेदि चेस्तारु। కాబట్టి విద్యార్థిని విద్యార్థులు సెకండ్ రౌండ్ కోసరం రిజిస్ట్రేషన్ కోసరం ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు। ఈ వన్ టైం వెబ్ ఆప్షన్స్ లో భాగంగా ఎవరైతే ఆల్్రెడీ రిపోర్ట్ చేయలేదు వాళ్ళకి సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ లో కావొచ్చు మాప్ అప్ రౌండ్ లో కావొచ్చు వాళ్ళకి ఎలిజిబుల్ కాదు అని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు క్లియర్ గా నోటీస్ లో సర్క్యులర్ లో చూపించడం జరిగింది। అదే విధంగా ఎవరైతే కళాశాలల్లో ఆల్్రెడీ జాయిన్ అయి ఉన్నారు వాళ్ళు మరియు సీట్ రానటువంటి విద్యార్థిని విద్యార్థులు వాళ్ళు సెకండ్ రౌండ్ కి ఎలిజిబుల్ అవుతారు। ఆల్్రెడీ కళాశాలలో జాయిన్ అయిన వాళ్ళు అప్గ్రేడేషన్ లో భాగంగా వాళ్ళు ఒక కళాశాల నుండి ఇంకో కళాశాలకు వాళ్ళకి సీట్లు అనేది చేంజ్ చేయడం జరుగుతుంది। ఒక కళాశాల నుండి ఇంకో కళాశాలకు చేంజ్ అయ్యేటప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ గా ఆ ప్రీవియస్ కళాశాల నుండి వాళ్ళ సర్టిఫికెట్స్ అన్ని కూడా ఇంకో కళాశాలకు పంపబడతాయి। సెకండ్ కౌన్సిలింగ్ లో ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది। ఆ అలాట్మెంట్ లెటర్ తీసుకుని వెళ్లి మొదట ఏదైతే మనకు ఫస్ట్ ఫేజ్ లో ఆ అలాటెడ్ లెటర్ ఇచ్చున్నారు ఆ లెటర్ ప్లస్ సెకండ్ ఫేజ్ లో అలాట్మెంట్ లెటర్ ఈ రెండు తీసుకుని వెళ్లి కొత్తగా ఏదైతే మీకు కళాశాలలో సీట్ వచ్చిందో ఆ కళాశాలలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది। అదే విధంగా సీట్ రానటువంటి విద్యార్థిని విద్యార్థులకు కూడా ఈ 147 సీట్లు ఏదైతే ఖాళీగా ఉన్నాయో ఆ సీట్లు భర్తీ చేస్తారు। అదే విధంగా ఎన్సీసీ స్పోర్ట్స్ కోటా తర్వాత వచ్చేసి క్యాప్ రిజర్వేషన్ మైనారిటీ కళాశాలల్లో 98 సీట్లు ఉన్నాయి ఆ సీట్లని మొత్తం కలిపి 174 ఈ 174 నాన్ రిపోర్టెడ్ వచ్చేసి 147 మొత్తం ఈ 320 సీట్లు మాత్రం సెకండ్ ఫేజ్ లో ఫిలప్ చేస్తారు। కాబట్టి విద్యార్థిని విద్యార్థులకి ఆల్ ఇండియా కోటాలో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సీట్ వచ్చిందో వాళ్ళు డీమ్డ్ యూనివర్సిటీకి అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్ సెకండ్ కౌన్సిలింగ్ లో యాజ్ పర్ సుప్రీం కోర్టు ఆర్డర్స్ ప్రకారం వీళ్ళు పాల్గొనే దానికి వీలు లేదని చెప్పేసి కూడా సర్క్యులర్ లో ఇవ్వడం జరుగుతుంది। అదే విధంగా 10,600 రూపాయలు ఫీజు కట్టి ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అనేది మీరు ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది। అంటే కళాశాలల్లో ఏ కళాశాల సీట్ వస్తుందో ఆ కళాశాలకు మీకు మొబైల్ నంబర్ కి మెసేజ్ వస్తుంది, లేకపోతే వెబ్సైట్ లో లాగిన్ అయ్యి మీరు 10,600 రూపాయలు త్రూ నెట్ బ్యాంకింగ్ ద్వారా గాని గేట్వే ద్వారా గాని మీరు పే చేసి ఆ అలాట్మెంట్ లెటర్ ను ప్రింట్ తీసుకొని మీకు ఏ కళాశాలలో సీట్ వచ్చిందో ఆ కళాశాలలో జాయిన్ అవ్వచ్చు। ఆల్్రెడీ ఫస్ట్ రౌండ్ లో 10,600 రూపాయలు కట్టిన విద్యార్థిని విద్యార్థులు మళ్ళీ 10,600 రూపాయలు కట్టనవసరం లేదు। కొత్తగా ఎవరకైతే సీట్ వస్తుందో వాళ్ళు మాత్రం ఈ 10,600 యూనివర్సిటీ ఫీజు పే చేసి మీరు ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది। మీ సెల్ మొబైల్ నంబర్ కూడా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఏదైతే ఇచ్చున్నారో ఆ మొబైల్ నంబర్ కి మెసేజ్ అయినా వస్తుంది, లేకపోతే మీరు లాగిన్ వెబ్సైట్ లోకి వెళ్ళేసి మీకు ఈ మెరిట్ లిస్ట్ అనేది మీరు ఎవరైతే సీట్లు అలాట్ చేస్తారో ఆ లిస్ట్ చూసి మీరు చెక్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఇవ్వడం జరిగింది। కాబట్టి విద్యార్థిని విద్యార్థులంతా ఈ యొక్క లెటర్ ఏదైతే ఇష్యూ చేసిందో దీన్ని కూడా మీకు అటాచ్ చేస్తున్నాను వీడియోలో, దాన్ని కూడా మీరు చెక్ చేసుకోండి। వెబ్సైట్ లో అయితే మీరు లాగిన్ వెబ్సైట్ లోకి వెళ్ళేసి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది।
కాబట్టి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే సెకండ్ కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఇది ముఖ్యమైన సమాచారం. సెకండ్ కౌన్సిలింగ్లో భాగంగా సెకండ్ రౌండ్లో రిజిస్ట్రేషన్ అయితే ఉండదు. వన్ టైం వెబ్ ఆప్షన్స్ కింద మాత్రమే విద్యార్థులకి అప్గ్రేడేషన్కి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి తర్వాత మిగిలి ఉన్న సీట్లు 147 నాన్ రిపోర్టెడ్వి మైనారిటీ కళాశాలలు తర్వాత వచ్చేసి స్పోర్ట్స్ స్పెషల్ కేటగిరీ మొత్తం 174 అవి మొత్తం 321 సీట్లు మాత్రం సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఫిలప్ చేయడం జరుగుతుంది. ఇవి ఉన్న మొత్తం సీట్లు వచ్చేసి కాబట్టి విద్యార్థిని విద్యార్థులు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. మీ స్నేహితులకు కూడా నా వీడియోలు షేర్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.